किसान वाणी ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా దూడల పెంపకంలో జాగ్రత్తలు నార్పల మండలం దుగుమరి పంచాయతీ పశు సంవర్ధక శాఖ సహాయకురాలు కుమారి బి కృష్ణవేణి గారి ప్రసంగం. జిల్లా పాడి రైతులకు నా నమస్కారం. పాడి రైతులు దూడల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. దూడ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచి దూడల పోషణలో జాగ్రత్తలు వహించాలి. చూడి పశువులకు గేదెలకు సరైన పోషణ లభించాలి. లేని ఎడల గర్భం నందలి పిండము సరిగ్గా పెరగక బలహీనమైన దూడలు పుడతాయి. పుట్టినప్పుడు బలహీనముగా ఉన్న దూడలు వాటి జీవితాంతము నాసిగాను బలహీనంగాను ఉంటాయి. గర్భముతో ఉన్న చూడి పశువులకు చివరి 3 నెలల సరిపడినంత పచ్చిగడ్డి రోజుకు 2 నుండి 3 కిలోల మిశ్రమదాన మేపాలి. మిశ్రమదానలో రోజుకు 30 నుండి 40 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని కలిపి మేపాలి. ఇప్పుడు దూడ పుట్టగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. పశువులలో దూడ పుట్టగానే బొడ్డు తెగిపోతుంది. బొడ్డు తెగనట్లయితే బొడ్డు నుంచి 4 సెంటీమీటర్ల దూరంలో 2 సెంటీమీటర్లు ఎడంగా ఉండునట్లు 2 చోట్ల ట్వైన్ ద్వారంతో గట్టిగా కట్టి శుభ్రమైన కత్తెరతో 2 ముడుల మధ్య కత్తిరించాలి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో టించర్ అయోడిన్ పూయాలి. బొడ్డు ఎండు వరకు రోజుకు 2 నుండి 3 సార్లు టించర్ అయోడిన్ రాయాలి. లేనిచో వ్యాధికారక బ్యాక్టీరియా బొడ్డు ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. దూడ పుట్టగానే అన్ని అవయవములు సరిగ్గా ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాలి. పేడ వచ్చు మార్గం సరిగ్గా ఉన్నదా లేదా అని చూసుకోవాలి. లేనిచో పశు వైద్యుని సంప్రదించవలెను. బొడ్డు వద్ద వాపు ఉన్నట్లయితే అది హెర్నియా అయి ఉండవచ్చు. ఈ వాపు తక్కువగా ఉన్నట్లయితే పొట్ట నుంచి బయటకు వచ్చిన ప్రేగును లోపలికి తోసి ఏదైనా ఒక గుడ్డతో నడుము చుట్టూ కట్టివేయాలి. ఎక్కువగా ఉన్న ఎడల శస్త్రచికిత్స చేయించుకోవాలను. దూడలు పుట్టిన 1/2 గంటలోపు పశువు యొక్క పొదుగును శుభ్రం చేసి జున్ను పాలను తాగునట్లు చూసుకోవాలి. దూడలకు 2 నుండి 3 రోజుల వరకు జున్నపాలు పట్టించరు. కానీ దూడలకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు మరియు రోగనిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ జున్నుపాలలో సమృద్ధిగా ఉంటాయి. కొన్ని దూడల చన్నలు పట్టుకోలేవు. అటువంటి సమయంలో దూడ మూతిని చన్నుల వద్దకు తీసుకొని వచ్చి పాలు పితికి నెమ్మదిగా అలవాటు చేయాలి. అలా కూడా వీలు కానప్పుడు చిన్న పిల్లలకు వాడే పాల పీకలు లేదా పాల సీసాల ద్వారా జున్ను పాలు పట్టించవచ్చు. తల్లి దగ్గర పాలు లేనప్పుడు మరొక పశువు జున్ను పాలును పట్టించవచ్చును. అలా అవకాశం లేనప్పుడు ఒక క్రోడిగుడ్డు 1/2 టీ స్పూన్ ఆముదం 600 మిల్లీల పాలు 300 మిల్లీల నీళ్ళు ఏ విటమిన్ మరియు
ఆరోమైసిన్ అనే యాంటీబయాటిక్ కలిపి ఈ మిశ్రమాన్ని దూడ బరువులో 10% రోజుకు 3 దపాలుగా త్రాగించాలి. దూడలకు 3 నెలల వయసు వచ్చిన తర్వాత వాటికి గడ్డి లేదా దానా అరిగించుకునే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి పాలు త్రాగించడం 3 నెలల తర్వాత మానివేయాలి. ఇలా చేయడం వల్ల 1 సంవత్సరంలో సుమారు 175 నుండి 200 లీటర్ల పాలను అదనంగా మిగల్చవచ్చును. ఇప్పుడు దూడల పోషణ గురించి తెలుసుకుందాం. నేటి దూడలే రేపటి పాడి పశువులన్నట్లు చిన్నప్పటి నుండి దూడలకు మంచి పోషణ ఇచ్చినట్లయితే అవి త్వరగా ఎదకు వచ్చి వాటి సంతానోత్పత్తి జీవితకాలంలో ఎక్కువ సంతతిని పొందగలుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాస్త్రీయ పోషణ కష్టసాధ్యమైనప్పటికీ వీలయ్యే రైతులు అవగాహనార్థం ఈ సమాచారాన్ని అందించడమైనది. దూడలకు 1వ నెల నుండి 3వ నెల వరకు పోషణ ఎలా ఇవ్వాలని తెలుసుకుందాం. ఇప్పుడు 1వ నెల నుండి 3వ నెల దాకా జున్ను పాలను దూడకు సమృద్ధిగా తాగించాలి. 4వ రోజు నుండి 7వ రోజు దాకా 2 నుండి 2.5 లీటర్ల పాలు దూడకు వదలాలి. 2 నుండి 4వ వారం వరకు 3 లీటర్ల పాలను 100 నుండి 200 గ్రాముల దూడల దానాను లేదా 200 గ్రాముల లేత పశుగ్రాసం ఇవ్వాలి. 5వ వారంలో 1.5 లీటర్ల పాలను లేదా 1 లీటరు వెన్న తీసిన పాలు 400 గ్రాముల దూడల తొలిదానా మరియు 500 గ్రాముల నుంచి మంచి గడ్డి మేపాలి. 6వ వారంలో 2.5 లీటర్ల వెన్న తీసిన పాలను 500 గ్రాముల దూడల దానాను 550 గ్రాముల లేత పశుగ్రాసాన్ని మేపాలి. 7వ వారంలో 2 లీటర్ల వెన్న తీసిన పాలను 600 గ్రాముల దూడల మిశ్రమ దానా లేత పచ్చి గడ్డి మేపాలి. 8వ వారంలో 1.75 లీటర్ల వెన్న తీసిన పాలను 700 గ్రాముల దూడల దానాను 650 గ్రాముల పచ్చిగడ్డిని మేపాలి. 9వ వారంలో 1.25 లీటర్ల వెన్న తీసిన పాలను 800 గ్రాముల దానాను 750 గ్రాముల లేత పశుగ్రాసాన్ని ఇవ్వాలి. 10వ వారం నుండి 13వ వారం వరకు వెన్న తీసిన పాలు ఆపివేసి 1 కిలో దూడల మిశ్రమ దాన తగినంత పచ్చిమేత ఇవ్వాలి. ఇప్పుడు వివిధ రకాల దూడల మిశ్రమ దానను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మొక్కజొన్న, చేప పొడి, వేరుశనగ చెక్క, వరితవుడు. మొక్కజొన్న 50 భాగాలు, చేప పొడి 10 భాగాలు, వేరుశనగ చెక్క 30 భాగాలు, వరితవుడు 10 భాగాలు. ఇలా ఈ 4 రకాలు కలిపి 100% తయారు చేసి దూడకు అందివ్వాలి. 2వ రకం మొక్కజొన్న, చేప పొడి, పత్తి గింజల చెక్క, వరితవుడు. మొక్కజొన్న 50 భాగాలు, చేప పొడి 20 భాగాలు, పత్తి గింజలు చెక్క 20 భాగాలు, వరితవుడు 10 భాగాలు. ఇలా 100 భాగాలుగా తయారు చేసుకోవాలి. 3వ రకం జొన్న లేదా మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ తవుడు లేదా వరితవుడు, చేప పొడి అందుబాటులో ఉంటే చేప పొడి లేదంటే మినరల్ మిక్చర్ 10 భాగాలుగా
మొక్కజొన్న లేదా జొన్న 50 భాగాలు, వేరుశనగ చెక్క 20 భాగాలు, గోధుమ తవుడు లేదా వరి తవుడు 20 భాగాలు, మినరల్ మిక్చర్ 10 భాగాలు, ఇలా 100 భాగాలుగా తయారు చేసుకొని దూడకు దానాగా అందివ్వాలి. దూడలకు రెండవ వారం నుండి మంచి రకం గడ్డి లేదా లెగ్యూమ్ జాతి గడ్డి అనగా పిల్లి పెసర లేదా అలసంద లేదా ఉలవలు మొదలైన మాంసకృతులు గల గింజలను మొదలగునవి కొద్ది కొద్దిగా మేపవచ్చును. దీని వలన దూడ జీర్ణాశయంలో మేత జీర్ణమగు ఉపయోగపడు సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయి. దూడకు 3 నుండి 6 నెలల వయస్సు వరకు 1 నుండి 1.5 కిలో దానా మరియు మొక్కజొన్న లేదా జొన్న పచ్చిగడ్డి 10 నుండి 15 కేజీలు మేపాలి. దూడ వయస్సు 6 నుండి 12 నెలలు వచ్చు వరకు 2 నుండి 2.5 కిలోల దానాతో పాటు 15 నుండి 20 కిలోల మొక్కజొన్న లేదా జొన్న పచ్చగడ్డి మేపుకుంటే మంచిది. దూడ వయస్సు 1 సంవత్సరము వచ్చిన తర్వాత అది మొదటి యద లక్షణాలు చూపే వరకు రోజు దానా 2 నుండి 2.5 కిలోల వరకు పచ్చిగడ్డి, జొన్న లేదా మొక్కజొన్న 15 నుంచి 20 కిలోలు, వరిగడ్డి 2 కిలోలు ఇవ్వడం వల్ల త్వరగా పెరిగి తొందరగా ఎదకు వస్తాయి. ఇప్పుడు దూడలలో పరాన్నజీవుల నిర్మూలన ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దూడల పుట్టిన 10వ రోజు ఒకసారి, 30 రోజుల ఒకసారి, తిరిగి ప్రతి నెల ఒకసారి, అలా 1 సంవత్సరం వరకు పరాన్నజీవుల నిర్మూలన మందులను త్రాగించడం వల్ల దూడల మరణాల శాతం తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా ఉండి బాగా పెరుగుతాయి. దూడలను పిడుదులు, గోమారులు ఆశ్రయించకుండా మెలాథియన్ వంటి మందులను పిచికారీ చేయడం వల్ల అరికట్టవచ్చు. దూడల శరీరంపై ఉండే వెంట్రుకలను ఎప్పటికప్పుడు కత్తిరించడం వల్ల, ముఖ్యంగా గేదె దూడలలో బాహ్య పరాన్న జీవుల బెడద అరికట్టవచ్చు. ఇప్పుడు దూడలలో వ్యాధి నిరోధక నియమావళి తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి 6 నుంచి 8 వారాల వయస్సులో మొదటిసారి టీకాలు ఇవ్వాలి. ఇది బూస్టర్ డోస్ 3వ నెలలో ఇవ్వాలి. థైలేరియాసిస్ 4 నెలల వయస్సులో ముఖ్యంగా సంకరజాతి దూడలకు ఖచ్చితంగా ఇవ్వాలి. గొంతువాపు వ్యాధి 6 మాసాల వయస్సులో ఇవ్వాలి. జబ్బువాపు వ్యాధి 6 నెలల నుంచి 12 నెలల వయస్సులో వేయించాలి. బ్రుసిల్లోసిస్ వ్యాధి 1 నెల నుండి 8 నెలలో వేయించుకోవాలి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ పాడి రైతులు పాటించి దూడలను సంరక్షించుకోవాలని ఆశిస్తున్నాను. మీరింతవరకు దూడల పెంపకంలో జాగ్రత్తలు నార్పల్ మండలం దుగుమరి పంచాయతీ పశుసంవర్ధక శాఖ సహాయకురాలు కుమారి బి కృష్ణవేణి గారి ప్రసంగం విన్నారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కరింగా రైతు నిరాధారం ఆనందాలతోనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత.
ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరులకు కొన్ని సూచనలు. రైతు సోదరులందరికీ నమస్కారం. వేసవి కాలానికి అనువైన పశుగ్రాసాలు మరియు వాటి వినియోగం గురించి తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో పశువులకు ప్రధానమైన నేతగా అనాదిగా వరిగడ్డి అనేది కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి పంట మార్పిడులు, తర్వాత వరి పంటలో వాడుతున్న వివిధ రసాయనాల వల్ల మన యొక్క వరి గడ్డిలో పోషక విలువలు తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యాంత్రీకరణతో వరి కోతను చేపట్టడం ద్వారా కూడా మనకు వరి పంట ద్వారా తగినటువంటి మేత అనేది రాలేకపోతుంది. తద్వారా మనం పశువులకు మేత అనేది ఇవ్వలేకపోతున్నాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే చాలా గ్రామాల్లో పచ్చిక బీళ్ళు అనేటువంటి అంతరించిపోతున్నాయి. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి విస్తృతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకీకరణ వల్ల మనకు నేల అనేది తగ్గుతూ వస్తుంది. తద్వారా పశువులకు అనువైనటువంటి గడ్డి పెంచడానికి కానీ, లేదంటే పశువులకు అనువైన చెట్లు కానీ మొక్కలు కానీ పెంచడానికి కష్టం అనేది అవుతూ ఉంది. అంతేకాకుండా పశువులకు అవసరమైనటువంటి పచ్చిక బయళ్ళు కూడా చాలా వరకు దూరం అయిపోతున్నాయి. అయితే మన అనంతపురం జిల్లాలో వేసవి కాలంలో బెట్ట పరిస్థితులు ఉంటాయి. అటువంటి కాలంలో నీటి ఎద్దడే చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో మనం పశుగ్రాసాలు పెంచుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇటువంటి వాతావరణము ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పశుగ్రాసాలుగా మొక్కలు కానీ కొన్ని చెట్లు పెంచుకోవడం వల్ల వేసవి కాలంలో కూడా మన యొక్క పశువులకు పచ్చిమేత అందించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి పశుగ్రాస చెట్లు కానీ మొక్కలు కానీ పెంచుకోవాలనేది ఒకసారి ఆలోచించుకుందాం. ముఖ్యంగా మనం ఈ యొక్క వేసవిలో అయితే సాధారణంగా మన ఇంటి చుట్టూ ఉండేటువంటి మొక్కలే మనం పశువులకు మేతగా అనేది ఇవ్వచ్చు. అందులో కరివేపాకు, మునగ, మల్బరీ, అవిసె, అరటి, వేప వంటి చెట్ల ఆకులు అనేటువంటివి మేతగానే కాకుండా ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. దీని ద్వారా మన ఇంటికి కావాల్సినటువంటి ఆహారంతో పాటు పశువులకు మేత అనేది అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆకుల మేత దాదాపు అన్ని ఋతువుల్లో కూడా మనకు సంవత్సరం పొడవునా అనువుగా ఉంటుంది. వాటికి కావాల్సినటువంటి నీటి అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క గ్రాసాలు, అంటే పశుగ్రాసం ఇచ్చేటువంటి మొక్కల్ని కానీ చెట్లని కానీ మనం ఇంటి చుట్టుపక్కల పెంచుకోవచ్చు. లేదా పెద్దగా చేస్తున్నట్లయితే మన యొక్క డైరీ ఫారం చుట్టూ పెంచుకోవచ్చు. లేదంటే మన పొలాల్లో ఉన్నటువంటి చెట్ల గట్ల మీద పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మొక్కలు సహజ సిద్ధంగా పెరుగుతాయి కాబట్టి వాటి యొక్క జీవాల వ్యర్థ వచ్చినప్పటికీ దాని ద్వారా మనం పెంచుకోవచ్చు. ఏ విధమైనటువంటి నష్టం ఉండదు. మనకు ఎండాకాలం, అంటే వేసవికాలంలో మంచి పచ్చిగడ్డి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటికి నీరు చాలా తక్కువగా కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఈ యొక్క చెట్లను పాకల చుట్టూ కానీ, లేదంటే మన డైరీ ఫారం చుట్టూ పెంచుకున్నట్లయితే అవి దృఢంగా ఉండి మనకు ఎండాకాలంలో వచ్చేటువంటి వడగాళ్ళు అనేది రాకుండా చాలా వరకు సహాయం చేస్తాయి. మన జీవాలకు కానీ పశువులకు కానీ బెట్ట కానీ వేడి కానీ తగలకుండా కాపాడుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకా కొంచెం పెద్ద రకాలైనటువంటి చెట్లు, మునగ కానీ, అవిసె కానీ, సుబాబులు కానీ, మర్రి, తుమ్మ, రావి, మారేడు వంటివి కూడా మనం వివిధ మిశ్రమాలుగా చేసి పశువులకిన మేపినట్లయితే వాటి ద్వారా మంచి మాంసకృత్తులు, చక్కెర పదార్థాలు, విటమిన్లు,
ఖనిజాలు ఇతర ఔషధ ధాతువులు అనేటువంటివి మనం పశువులకు అందించగలిగిన వాళ్ళం అవుతాము. అయితే మనం ప్రస్తుతం ఎండు మేత మీద ఎక్కువగా ఆధారపడాల్సినటువంటి వేసవి కాలంలో కరువు రోజుల్లో ఎండు గడ్డితో పాటు ఈ యొక్క పచ్చని చెట్ల ఆకు గ్రాసాలను మేపితే వాటిలో ఉన్నటువంటి విటమిన్లు కానీ ఇతర పోషకాలు మొదలైన సప్లిమెంట్స్ అన్నీ మళ్ళీ ప్రత్యేకంగా మన మార్కెట్ నుంచి తెచ్చుకొని వాడవలసినటువంటి అవసరం ఉండదు. తద్వారా మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పాల దిగుబడి అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా మనం తెలుసు ఆల్రెడీ మనకు సీజన్లో వచ్చినటువంటి మేతను వేరుశెనగ కానీ లేదంటే కంది పొట్టు కానీ మిగిలినటువంటిని కూడా పాతర గడ్డిగా చేసుకొని కూడా ఈ యొక్క పచ్చని ఆకులతో కలిపి అంటే ఈ కరివేపాకు ఆకులు కానీ లేదంటే మునగ ఆకులు కానీ లేదంటే రావి ఇటువంటి ఆకులతో కలిపి మనం వేసినట్లయితే పశువులకు మంచి మేత అందించిన వాళ్ళము అవుతాము. అంతేకాకుండా ఈ యొక్క ఆకులన్నీ కూడా 20-35% వరకు లేకుండా ఈ యొక్క పాతర గడ్డిని ఈ ఆకులను అన్నిటినీ కలిపి వేసుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో మేత అనేది పశువులకు అందించవచ్చు. అయితే ఇప్పుడు ఒక్కొక్క మొక్క కానీ చెట్టు గురించి ఏ విధంగా మనకు పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది, దాంట్లో ఏవే పోషక విలువలు అనేటువంటివి మన యొక్క పశువులకు కానీ జీవాలకు కానీ అందుతాయనే అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మనం సాధారణంగా చూసేటువంటి పంట ఏదంటే కరివేపాకు. మన ఇంటి చుట్టూ కానీ పాకల చుట్టూ కానీ ఈవెన్ లేదంటే మన డైరీ దగ్గర కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న నీటి తడు అంటే ఒక డ్రిప్ వైర్తో మనం నీళ్ళు అందించినా కూడా ఇది పెరిగి మనకు మేతగా వేసవి కాలంలో ఉపయోగపడుతుంది. కరివేపాకులో మనం 100 గ్రాముల గిన తీసుకున్నట్లయితే అందులో 83 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది, 0.9 మిల్లీగ్రాముల ఇనుము, అలాగే బీటా కరోటిన్ అంటే విటమిన్ ఏతో పాటు కార్బోహైడ్రేట్లు మాంసకృత్తులు ఉండడం వల్ల మనకు పాలలో మంచి వెన్న శాతం కానీ దిగుబడులు కానీ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క పశువుల దృఢత్వాన్ని కూడా ఈ యొక్క కరివేపాకు అనేది పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి మేతగా మనం వాడుకోవచ్చు. ఇక రెండవది అందరం చూస్తుంటాము మన పూర్వకాలం నుంచి అనాది కాలం నుంచి ఉన్నటువంటివి మారేడు. మారేడు ఆకుల్లో కూడా మన కరివేపాకుతో పాటు దాదాపు అన్నీ అటువంటి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా కరివేపాకు ప్లస్ మారేడు ఆకులు మిశ్రమాన్ని కూడా మనం 3-4 కిలోల వరకు కూడా పశువులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎటువంటి హాని అయితే జరగదు. ఈ యొక్క మారేడు ఆకులు అనేవి చాలా విశిష్టమైనవి. భారతీయ సంప్రదాయంలో కూడా అటువంటి చెట్లు చాలా ఊర్లలో కూడా ఉన్నాయి. కాబట్టి అది మంచి మేతగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి జమ్మి. జమ్మి అంటే దీన్ని యొక్క శాస్త్రీయ నామం ప్రోసోఫిస్ సినరేరియా అంటారు. ఇది కూడా తక్కువ నీటితో బెట్టకు బాగా తట్టుకొని వచ్చేటువంటిది. అంతేకాకుండా ఈ యొక్క ప్రోసోఫిస్ సినరేరియా కానీ ప్రోసోఫిస్ ఆల్బా అనేటువంటివి మన భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతమైనటువంటి రాజస్థాన్లో విరివిరిగా పశువులకు మేతగా అంటే దాని యొక్క ఆకులు కాయలు మొత్తం కూడా ఇప్పటికే చాలా విరివిగా వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బెట్ట పరిస్థితులు ఏడుకున్నటువంటి అనంతపురం జిల్లాలో కూడా వాడవలసినటువంటి అవసరం అని ఎంతైనా ఉంది. ఇంతటితో ఇవాళ కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.